ఈకో మోడ్ ఆఫ్ లో ఉంటే నిజంగానే మైలేజ్ తక్కువ వస్తా? ఈకో మోడ్ ఆన్ లో ఉంటే ఏంటి ఉపయోగం? ఈకో మోడ్ ఆన్ లో ఉంటే ఇంజిన్ లో ఏమైనా చేంజ్ అవుతా? అసలు టోటల్ గా ఈకో మోడ్ కి మైలేజ్ కి ఏం సంబంధం? ఈకో మోడ్ ఆన్ లో పెడేస్తేనే చాలా ఎక్కువ మైలేజ్ వస్తుందా? మనం డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి ఏమన్నా డిఫెండ్ అయి ఉంటుందా? ఓకే, టోటల్ గా ఈకో మోడ్ ఆన్ అండ్ ఆఫ్ అన్ని వస్తాయి. అసలు టోటల్ గా ఇక్కడ చూసుకుంటే ఈకో మోడ్ అనేది ఆన్ లో ఉంది, మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఈకో మోడ్ అనేది బ్లింక్ అవుతుంది కదా, ఈ బటన్ అనేది గట్టిగా ప్రెస్ చేసి వదిలామంటే ఇప్పుడు ఆఫ్ మోడ్ అనేది వచ్చింది. టోటల్ గా ఇక్కడ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఈకో మోడ్ ఆఫ్ చేసిన వల్ల ఇంజిన్ లో మైలేజ్ అయితే తగ్గిపోద్దా లేదా? అసలు టోటల్ గా డ్రైవింగ్ ని బట్టి డిఫెండ్ అయ్యి ఉంటుందా? అసలు టోటల్ గా ఈకో మోడ్ ఎన్ని భయా నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈకో మోడ్ అనేది ఆఫ్ లో ఉంది, ఆన్ లో పెట్టి అసలు టోటల్గా ఈకో మోడ్ అనేది ఎలా యూజ్ అవుద్ది, అసలు దీని సబ్జెక్ట్ ఏంది అనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేశానంటే ఈకో మోడ్ ఆఫ్ లో ఉంది కదా, ఇప్పుడైతే ఆన్ చేశాను. ఇప్పుడు ఈకో మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, ఈకో మోడ్ అనేది ఈ బండి డ్రైవింగ్ సిస్టంలో ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా డ్రైవింగ్ చేస్తే మనకి మైలేజ్ అనేది వస్తుంది, ఎలా డ్రైవింగ్ చేసినా మైలేజ్ వస్తుందా, అసలు ఈకో మోడ్ అనేది మనకి ఎప్పుడు కనబడద్ది ఏంది అని తెలియాలంటే ఈ బండి అయితే రోడ్ ఎక్కాలి. ఈ బండి సెట్ కాదు భయ్యా, యాక్టివ్ సెట్ కాదు. మీకు పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏదైనా ఒక గేర్ బండి కాదు. దానికోసంగా మనకి పర్ఫెక్ట్ బండి కానీ చూసుకుంటే FZ 2.0, ఎందుకంటే దీంట్లో కానీ ఆల్మోస్ట్ ఈకో మోడ్ ఉంది కాబట్టి ఈకో మోడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ బండికి కీ ఆన్ చేస్తాను. కీ ఆన్ చేస్తే ఇక్కడ ఈకో మోడ్ లైట్, ఓకే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఈకో మోడ్ లైట్. ప్రెజెంట్ కీ ఆన్ చేసినప్పుడు వస్తుంది, తర్వాత ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ లైట్ గురించి మనకి మైలేజ్ గురించి తెలియాలంటే టోటల్గా ఈకో మోడ్ లైట్ ఒకటి ఆన్లో ఉంటే సరిపోద్దా, లేకపోతే డ్రైవింగ్లో ఏమైనా చేంజింగ్ కావాలా, అసలు టోటల్గా ఈకో మోడ్లో మనకి ఎక్కువ మైలేజ్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేసి రోడ్ ఎక్కాలి భయ్యా ఫస్ట్. ఓకే, రోడ్ అయితే ఎక్కాను, ప్రజెంట్ బండి అయితే ఆన్లో ఉంది. ఇప్పుడు ఈకో మోడ్ని ఫాలో అవుతా. ఈకో మోడ్ని ఫాలో అవడం అంటే ఏంది, బండిలో నేను కార్బోరేటర్లో పెట్రోల్ అనేది ఎంత రిలీజ్ చేయాలో అంతే రిలీజ్ చేసి పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తా. అంటే బండికి మైలేజ్ ఎక్కువ వచ్చేదానికోసంగా నేను డ్రైవింగ్ చేస్తా. అప్పుడు మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది అంటే ఈ ఈకో మోడ్ లైట్ అనేది ఆన్ అవుద్ది. ఇప్పుడు ఈ ఆన్ అయిన లైట్ అనేది ఆఫ్ అవ్వకుండా అలాగే తోలుతా. అలాగే తోలడం అంటే ఏంది, మనం బండిలో యాక్సిలరేటర్ ఎంత ఇస్తున్నాం, కార్బోరేటర్లో పెట్రోల్ అనేది ఎంత రిలీజ్ అవుతుంది, బండి అనేది డ్రైవింగ్ ఎంత పోతుంది, మనం క్లచ్ మూవింగ్ అనేది ఎలా ఉంది, పర్ఫెక్ట్గా అన్నీ అయితే ఎప్పుడు సరిపోతాయో అప్పుడు ఈ ఈకో మోడ్ లైట్ అనేది అలాగే ఎలుగుంటుంది. ఓకేనా, అలాగే ఎలుగుంటుంది అంటే బండిలో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్, మీరు అన్నీ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు, బండిలో ఎక్కడ పెట్రోల్ యూజ్ అవ్వడం లేదు, మీ డ్రైవింగ్ అనేది వరస్ట్గా లేదు. ఎందుకంటే మనకి ఈకో మోడ్ లైట్ రూపంలో మన కళ్ళకి చూపిస్తుంది అంటే పర్ఫెక్ట్ గ్రీన్ సిగ్నల్, పర్ఫెక్ట్గా మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఇదే డ్రైవింగ్లో పోతే మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది అనేది అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా స్పీడ్గా చూసుకుంటే మనకి ఎంత 31, 32, 33 అయితే పోతుంది. మనం కొద్దిగా స్పీడ్ అయితే పెడతాం, ప్రజెంట్ రోడ్ అయితే క్రాస్ చేయండి. ఇప్పుడు 35 కదా, ఒక 70 టచ్ చేద్దాం. అసలు చూడండి, నేను ఈకో మోడ్ లైట్ అనేది ఆఫ్ అవ్వకుండానే డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు 45 ప్రజెంట్ మ్యూజిక్ వెళ్దాం, వద్దులే ఏదో ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు 53, ఓకే 51, ఇంకా క్రాస్ చేస్తాను, కొద్దిగా వెహికల్స్ అడ్డా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆల్మోస్ట్ నేను ఈకో మోడ్ లైట్ అనేది ఆఫ్ అవ్వకుండానే తోలుతున్నాను. అంటే నేను ఇచ్చే యాక్సిలేటర్లో డ్రైవింగ్కి, యాక్సిలేటర్కి, కార్బోరేటర్ రిలీజ్ పెట్రోల్కి కరెక్ట్గా సరిపోయింది, వేస్ట్ కావడం లేదు. నేను పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు 61 పోతున్నాను, 62 పోతున్నాను, ఓకేనా, 65, ఓకే 66, 67, ఓకే 68, ఓకే ఇంకో ఎక్కువ వద్దులే, 70 టచ్ చేస్తాం ఇంక చాలు. ఇది మనం టోటల్గా ఇప్పుడు దాకా చేసిన డ్రైవింగ్లో మనం ఈకో మోడ్ లైట్ అనేది ఆఫ్ అవ్వకుండా మన బండికి ఎంత పెట్రోల్ అయితే కావాలో అంత పెట్రోల్ అనేది నేను యూజ్ చేస్తూలే, అంటే బండి పర్ఫెక్ట్ మైలేజ్ వచ్చిన కోసంగా. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మైలేజ్ గురించి చూసాం, అంటే ఈకో మోడ్ లైట్ అనేది ఆఫ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనం యాక్సిలేటర్ ఇచ్చి మంచి మైలేజ్ వచ్చేది చూసాం. ఇప్పుడు వరస్ట్ మైలేజ్, అంటే ఈకో మోడ్ లైట్తో మనకి పని లేకుండా అనేది మీకు చూపిస్తాను. దానికోసంగా మనం ఏం చేయాలంటే, ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన జర్నీ అనేది చాలు కాబట్టి ఇంకా మనం ఏం చేస్తాం అంటే యూటర్న్ తీసుకునేద్దాం. యూటర్న్ తీసుకున్న తర్వాత ఈకో మోడ్ లైట్ వరస్ట్ డ్రైవింగ్ గురించి అయితే మీకు అయితే చెప్తాను. ఇక్కడ కటింగ్ ఎక్కడ ఉంది, కటింగ్ ఓకే సిగ్నల్ వేసాను, ముందర అయితే కటింగ్ ఉంది. ఇప్పుడు ఈకో మోడ్తో పని లేకుండా అంటే వరస్ట్ డ్రైవింగ్, అంటే ఈ డ్రైవింగ్ చేస్తే మైలేజ్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, ఈకో మోడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. నేను పోయే స్పీడ్ ఎంత పోతున్నాను, 33 పోతున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే బండికి యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇస్తాను, కార్బోరేటర్లో పెట్రోల్ అనేది వేస్ట్ చేస్తాను, దాని దగ్గర డ్రైవింగ్ అనేది లేదు. ఇప్పుడంతా 47 పోతుంది, ఈకో మోడ్ లైట్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఎక్కువ యాక్సిలేటర్ ఇస్తాను, పెట్రోల్ అనేది వేస్ట్ చేస్తున్నా బండిలో, ఇటీమిటి డ్రైవింగ్ అంటే మనకి మైలేజ్ అనేది రాదు. అంటే డ్రైవింగ్ పర్ఫెక్ట్లా, ఇంజిన్లో పెట్రోల్ అనేది వేస్ట్ అవుతుంది, అయితే మీకు దాని దగ్గర రన్నింగ్ లేదు. అందుకనేదంటే మనకి ఈకో మోడ్ లైట్ అనేది ఎలగడం లేదు, ఆగిపోతుంది. చూడండి, ఇప్పుడు 25 పోతున్నాను, యాక్సిలేటర్ ఏం చేశాను, ఎక్కువ ఇచ్చాను. అంటే బండిని ఏదైనా క్రాస్ చేయాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోవాలి తొందరగా అనుకున్నప్పుడు ఏదంటే ఇంజిన్లో పెట్రోల్ అనేది వేస్ట్ అవుతుంది,
అని మనకి అర్థం. ఈ ఈకో మోడ్ లైట్లు ఏంటంటే మన కళ్ళకి చూపిస్తుంది. ఓకేనా, ఈకో మోడ్ లైట్ అనేది మీరు బండిలో పెట్రోల్ అనేది వేస్ట్ చేస్తున్నారా పర్ఫెక్ట్గా వాడుతున్నారా అనేది ఈ లైట్ రూపంలో మనకు కనబడదు. కాబట్టి ఆ లైట్ని కానీ మనం ఫాలో అయితే మనకి బెటర్ మైలేజ్ వస్తుంది అనేది కంపెనీ వాడు చెప్పాడు. అంతేకాని ఈకో మోడ్ ఆన్లో పెడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఆఫ్లో పెడితే తక్కువ మైలేజ్ వస్తుంది అనేది కాదు భయ్యా. ఈకో మోడ్ లైట్ ఆ గ్రీన్ సిగ్నల్ కానీ మీరు ఫాలో అవుతా నార్మల్ డ్రైవింగ్ కానీ చేస్తే మీ బండిలో ఎలాంటి పెట్రోల్ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ మైలేజ్ వస్తుంది అని అర్థం. ఈకో మోడ్ లైట్గా మీరు ఫాలో కాలేదనుకో ఎక్కువ యాక్సిడెంట్ వస్తారు, ఎక్కువ పెట్రోల్ వేస్ట్ చేస్తారు, ఆ పెట్రోల్ వేస్ట్ అయిపోద్ది, దాని దగ్గర రన్నింగ్ ఉండదు, ఆటోమేటిక్గా మైలేజ్ అనేది తగ్గిపోద్ది. టోటల్గా ఈకో మోడ్ గురించి అయితే ఇది భయ. అది ఆఫ్లో ఉన్నా సరే ఆన్లో ఉన్నా సరే మీ డ్రైవింగ్ని బట్టి మైలేజ్ వస్తుంది, తప్పితే ఈకో మోడ్ని బట్టి మైలేజ్ అయితే రాదు. ఓకేనా, మీరు డ్రైవింగ్ పర్ఫెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ మైలేజ్, లేకపోతే వరస్ట్ మైలేజ్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఏదో నాకు తెలుసు, మీకు చెప్పాను, మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొచ్చడానికి నాకు కొద్దిగా మీరు ఎనర్జీ బూస్ట్ అన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.